ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2022 రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ జానారెడ్డి. ఆర్బికేన్లో డ్రోన్లను తీసుకువస్తున్నాం సీఎం జగన్. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అపశృతులు ప్రభుత్వ తప్పిదాలపై లోకేష్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ అనుకోకుండా వైసీపీ మాజీ మంత్రి ప్రత్యక్షం. నార్లపూర్ గ్రామదేవతల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే ఆరూరి. రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన కె విజయానంద్. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని, రాష్ట్రపతిని ఎలక్ట్రిక్ కాలేజ్ ఎన్నుకోనుంది. ఇక ఎలక్ట్రికల్ కాలేజీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు. కాగా పార్లమెంటు ప్రాంగణం రాష్ట్రాల అసెంబ్లీలో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. 50 members of the electoral college will propose and another set of 50 will second. They would be not common, new. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అమలు చేయకుండా రైతులను దగా చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళికలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సీఎస్ సమీష్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్, ఎస్ఎల్బిసి కన్వీనర్ వి బ్రహ్మానందరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిధు సక్సేనా, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల, నాబార్డ్ సీజీఎం ఎస్ ఎంఆర్ గోపాల్, పలు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అపశృతులు ప్రభుత్వ తప్పిదాలపై మాజీ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. అంతవరకు బాగానే ఉంది కానీ అనుకోకుండా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, విజయవాడ నగరానికి చెందిన కొత్తపల్లి రజనీలు ప్రత్యక్షమయ్యారు. దీంతో షాక్ తిన్న టీడీపీ ఐటీ విభాగం వెంటనే వారందరినీ మ్యూట్ చేసి తొలగించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దుర్గమ్మ అన్మ్యూట్ చేసుకోమ్మా. వైసీపీ మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్. బాగా వాళ్ళ ప్రభుత్వం ఎట్ట చేసిందో వాళ్ళు కూడా అర్థం అవుతుంది. ఏముంది దాంట్లో అందరికి అవకాశం అండి మాట్లాడి దానికి. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది వాళ్ళ ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా ఈ ప్రభుత్వం చేతకంత వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. అవును సార్. నో ప్రాబ్లం. మా బాబాయ్ మాట్లాడతారు సార్ ఒక నిమిషం.
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పుడిమడక గ్రామంలో యలమంచిలి శాసనసభ్యులు యువి రమణమూర్తిరాజు కన్నబాబు పూర్తి ఆర్థిక సాయంతో పునర్నిర్మించిన శ్రీ 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 నాగూరమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయాన్ని కన్నబాబు రాజు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం ఉచిత అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎలాంటి ముంపు ప్రాంతాలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు ఏ పని చేసినా తన మార్కును చూపెట్టుకుంటారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించడానికి వర్ధన్నపేటలోని దమ్మన్నపేట గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గారు గ్రామంలో వృద్ధులతో కాసేపు సరదాగా మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తున్న ఆసరాపై ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పరువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కులు వరంగల్ జిల్లా తెరాస అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్రం మరియు జంతుశాస్త్రం వారు మహిళలు అట్టడుగు స్థాయిలో ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించే చట్టాలు రూపొందించడంలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర అనే అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ స్థాయి సమావేశం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. జాతీయ రహదారి 563 రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జాతీయ రహదారి 563 రోడ్డు విస్తరణకు భూములిచ్చిన అనంతసాగర్, ఎల్లాపూర్, హసన్పర్తి, పెంబర్తి, ముచ్చర్ల గ్రామాల రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారని వారు చెల్లించాల్సిన నష్టపరిహారం గురించి మాట్లాడారు. తాడ్వాయి మండల నార్లాపూర్ గ్రామంలోని బొండ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి కొమరంభీం వారసురాలు, ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు విచ్చేసి ముత్యాలమ్మ మరియు పోచమ్మ దేవతల బొండ్రాయిలకు పూజలు నిర్వహించి గ్రామస్తులకు 10,000 రూపాయల బహుమానాన్ని అందించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్కని, సామాజిక సేవా కార్యకర్త మరియు టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్కి గ్రామస్తులు ఘనంగా సెలవుతో సన్మరించారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దదండ గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ నిధుల నుండి మంజూరైన 30 లక్షల సీసీ రోడ్ పనులను కురవి మండల జెడ్పీటీసీ గౌరవ బండి వెంకటరెడ్డి, పెద్దదండ సర్పంచ్ వనజ శ్రీరామ్ నాయక్ ప్రారంభించారు. నడిగుడ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. నల్లబెల్లి మండలంలో అత్యంత మారుమూల ఏజెన్సీ గ్రామం కొండాపూర్ పరిధిలో గల మురళీనగర్ తండాలో కొద్దిసేపటి క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 ఇండ్లు పూర్తిగా దగ్ధం కాగా 2 ఇండ్లకు పాక్షికంగా అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. విజయవాడ సింగనగర్ ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్లో ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్, శివాలయంగూడి, ఎక్సెల్ ప్లాంట్ ఏరియాలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజలు బాబురావు దృష్టికి పలు రకాల సమస్యలను తెలియజేశారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, ఇలా ఒకటి కాదు అన్ని ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతుందని, మేమేమన్నా తక్కువ తిన్నామా అని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలను, పాల ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను, కూరగాయల ధరలను పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలను అడ్డు విరుస్తున్నారని విమర్శించారు. 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనంలోకి రమ్మనండి. జనంలోకి రావటం కాదు, మీ ఎమ్మెల్యేలే కాదు మీరు కూడా రండి. జనం ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. ఏ రోడ్డు వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా జనం పెరగని ఆదాయాలు, కోత పడిపోతున్న ఆదాయాలు, జీతాలు పెరిగే ధరలతో నానా అవస్థలు పడుతూ ఉన్నారు. పేదవాళ్లే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా తినటానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. చెత్త పన్ను మీద ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు జనం అందరం. కానీ మీకు వినపట్టలేదా, మీ ఎమ్మెల్యేలకు వినపట్టలేదా? ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో 58వ వార్డులో ఇక్కడ కార్పొరేషన్లో పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు. మాకు ఇంతవరకు 3 ఏళ్ళు మొహం చూపించలేదన్నారు. మీరేదో ఇంటింటికి వెళ్ళండి, మీరేనా ఎమ్మెల్యేలకు మొహం చూపించరు, ఎమ్మెల్యేలేను జనానికి మొహం చూపించరు, బాధలు మాత్రం పెరిగిపోతున్నాయి. మీరు పెట్టే పథకాలు
ఆఖరి కి రేషన్ కార్డు సచివాలయాలు పెట్టారు. విశ్వనపేటలో వాళ్ళు విజయవాడకు వచ్చి 10 ఏళ్ళు అయితే వాళ్ళ అడ్రస్ పేరు మార్చడానికి మీ ప్రభుత్వానికి తీరిక దొరకలేదా? దానికి తోడు ఇవాళ సింగనగర్లో ఉన్న చెత్త రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ గా కె విజయానంద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయంలో 2వ బ్లాక్లో రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ ఛాంబర్లో జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీధర్ నుండి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ గా కె విజయానంద్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీధర్, ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ పుద్వితేజ్, నెట్క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ్రహ్మణస్పతి ముహూర్త ముహూర్త అస్తో ధ్రువాచో ధ్రువా పృథ్వే ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువా పర్వత ఇవే ధ్రువ రాజా విశావయం ఇహే వైధి మా వ్యతిష్టా స పర్వత విచాచలి కొడాలి నాని వల్లభనేని వంశీ వెకిలి చేష్టలు మానుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుడివాడ నియోజకవర్గ సభ్యులు రావి వెంకటేశ్వరరావు హితో పలికారు. ఈ సందర్భంగా రాయల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు గత 20 సంవత్సరాలుగా ఇంత తక్కువ శాతం చూడలేదన్నారు. ఉత్తీర్ణత శాతం చూస్తుంటే జగన్ రెడ్డి అవలంబిస్తున్న విద్యా విధానం ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. జగన్ రెడ్డి వైఫల్యం వల్ల కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించి పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే విధంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే దొడ్డిదారిన వైసీపీ శాసనసభ్యులు వంశీ, కొడాలి నాని జూమ్లో పాల్గొని వెకిలిగా నవ్వడం, పిచ్చ చేష్టలు చేశారని, కొడాలి నానికి చదువు అంటే ఏంటో తెలియదని, చవటలు కాబట్టి ఇటువంటి పనులు చేశారని, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం వంశీ కొడాలి నాని అని, వంశీ కొడాలి నానికి దమ్ముంటే పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తామని, మీరందరూ మీటింగ్లో పాల్గొని తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఎక్కువగా నవ్వుకోవడం చాలా బాధాకరం. అలాగే తప్పకుండా ఎవరైతే ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల భవిష్యత్తుని ఆలోచించుకోండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం కలిగేయండి. ఇది ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు, ఈ ప్రభుత్వ విధానాలే వల్లనే ఈరోజున విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. డిమాండ్ చేస్తున్నా కొడాలి నానికి, వంశీకి. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు నిస్రం దానియల్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు జగన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించిందని, సాక్షాత్తు వైసీపీ కార్యకర్త గుంటూరులో ఎస్సీ నిధులు రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడిగితే మాట దాటేశనుకుంటూ వెళ్లిపోయాడని, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎస్సీ సప్లాన్ నిధులు సంవత్సరానికి 15,000 కోట్లు చొప్పున 3 సంవత్సరాలకు 45,000 కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని నిన్న గుంటూరులో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ఎస్సీ సోదరుడు, మా ఎస్సీ కార్పొరేషన్కి నిధులు లేవు, ఆ నిధుల పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దాన్ని దాటవేస్తూ ఒక వీడియో కూడా చూపించడం అయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ విధంగా చెప్తా ఉన్నారంటే ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి 15,000 కోట్ల రూపాయలని ఏ దారి మళ్లిస్తున్నారని చెప్పేసి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే మిగిలేది బూడిదని ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారిన తెలంగాణ రాష్ట్రం. చిన్న చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అదే కోణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం 1200 మంది చనిపోతే వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా బోత్ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. వివరాలకు వెళ్తే బోత్ మండల వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. బోత్
తెలంగాణ రాకముందు ఈ మండలం ఎట్లనుండెనో ఇప్పుడు తెలంగాణ కోరి కోట్లాడి ప్రాణాలు కర్పించి అన్ని నష్టపోయి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అంతకంటే అద్వానంగా తయారైంది ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి కార్యాలయాలు ఉండే ఇంతకు ముందు ఎన్నో రకాలైనటువంటి సంగారెడ్డి టౌన్ మార్క్స్ నగర్ నిన్న రాత్రి 10 గంటల సమయంలో దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పట్లోల శ్రీనాథ్ రెడ్డి వయసు 35, ఇతని భార్య మల్లిక వయసు 33 సంవత్సరాలు. వీరికి 10 సంవత్సరాల బాబుకరుడు, పేరు భీమ్. మరియు ఇతని తల్లి అమరావతి. వీరు గత 10 సంవత్సరాల నుండి మార్క్స్ నగరంలో స్వంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. శ్రీనాథ్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మరియు ఇతరులకు ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఇతనికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చిలకలూరిపేట పట్టణం బోస్ రోడ్లో గల రాజ్ కమల్ హార్డ్వేర్ షాప్లో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ చేసి వాటిని ఇతర షాపులకు అమ్ముతున్నారని రూపారాం అనే వ్యక్తిని, అతనికి సరుకు సరఫరా చేస్తున్న మాడ లక్ష్మయ్య అనే వ్యక్తిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఖర్చు భార్య భర్తలు ఇద్దరు గొడవ పడతారని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. దీనిలో భాగంగా నిన్న నైట్ 9 గంటల ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు గొడవ పడినారు. గొడవ పడి వాళ్ళ బాబుని, తర్వాత వాళ్ళ తల్లిగారిని కొద్దిసేపు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పేసి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణం 113వ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, జేపీ కాలనీ, అంబేద్కర్ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా జేపీ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, అంబేద్కర్ కాలనీలో పారిశుద్ధ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా ప్రతి కాలనీలో పారిశుద్ధ పనులు చేపడతామని తెలిపారు. నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కాలనీ, జేపీ కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఈ 2022 రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, జానారెడ్డి. ఆర్బికేన్లో డ్రోన్లను తీసుకువస్తున్నాం, సీఎం జగన్. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అపశృతులు, ప్రభుత్వ తప్పిదాలపై లోకేష్ విద్యార్థులతో జూమ్ మీటింగ్, అనుకోకుండా వైసీపీ మాజీ మంత్రి ప్రత్యక్షం. నార్లపూర్ గ్రామదేవతల బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే ఆరూరి. రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సీఎస్గా బాధ్యతలు చేపట్టిన కె విజయానంద్. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి VCT న్యూస్.